ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 2 ప్రో, ఒకసారి దీని లాక్ చూడండి. ఫింగర్ ప్రింట్ లాక్ ఫాస్ట్గా అవుతుంది, ఎలా అవుతుందో చూడండి ఒకసారి. చూడండి చాలా ఫాస్ట్ అవుతుంది, ఫింగర్ ప్రింట్ లాక్ అయితే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి, ఫింగర్ పెడతాను. మనం లాక్ బటన్ ప్రెస్ చేయకుండా కూడా ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఒకసారి సిపిజే యాప్లో గేమ్ ఆడడానికంటే ముందు ఒకసారి బ్యాటరీ టెంపరేచర్ చూద్దాం మనం. ఓకే, బ్యాటరీ టెంపరేచర్ చూసుకుంటే మనకి 33 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఛార్జింగ్ అయితే మనకి 86 ఉంది. ఒకసారి మనం పబ్జి గేమ్ ఓపెన్ చేసి చూద్దాం. ఒక 10 నిమిషాలు గేమ్ ఆడి దీని పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం, ఏమైనా ల్యాక్స్ ఉన్నాయా, ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ గేమ్ బూస్టర్ అయితే అడిషనల్ గా యాడ్ చేశారు. గేమ్ అయితే ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి 660 ప్రాసెసర్ ఇచ్చారు కదా, చాలా ఫాస్ట్ ఉంది గేమ్ అయితే. మనం 2 ప్రో గేమ్ ఓపెన్ అయింది. ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం లోడ్ అవుతుంది గేమ్, నేను క్లోజ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ గేమ్ అయితే స్టార్ట్ చేశాను, చూద్దాం ఒకసారి ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో. గేమ్ అయితే మనకి ఫాస్ట్గానే ఓపెన్ అయింది. సో మనం చూద్దాం ఇక్కడ 25 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 26 మెంబర్స్, 29, 30. చూద్దాం గేమ్ ఎంత స్పీడ్ గా రన్ అవుతుందో మనకి ఒకసారి చూద్దాం. మనం స్టార్టింగ్ లో అయితే మనకి ఏం ల్యాక్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇది మీడియం గ్రాఫిక్స్ లోనే ఆడుతున్నాను గేమ్. కొంచెం ల్యాక్స్ అయితే ఉన్నాయి, కొంచెం ల్యాక్స్ నోటీస్ చేశాను నేను, మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ల్యాక్స్ అయితే అనిపిస్తుంది. చూద్దాం 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు, పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. గేమ్ స్టార్ట్ అవుతుంది. మనని ఫ్లైట్ లో తీసుకెళ్లి ఎక్కడో ఒక్కడ పడేస్తారు. మనం అయితే ప్లేస్ అయితే చూసుకుందాం ఫస్ట్. గేమ్ అయితే స్టార్ట్ అయింది. మనం ఈసారి ఎక్కడ దిగుదాం, మనం పొచ్చింకిలో దిగుదాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వెహికల్స్ వస్తున్నాయి, కొంచెం నాయిస్ అయితే ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మ్యాప్ అయితే చూసుకోవాలి. మ్యాప్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం మ్యాప్ చూడకుండా అయితే ఆడుకోవద్దు ఎప్పుడైనా. మన లొకేషన్ ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ దిగాలి. మనకి ఫ్లైట్ లో నుంచి దూకిన తర్వాత మినిమం 1500 మీటర్స్ మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. సో 1500 మీటర్స్ రీచ్ అయ్యాకనే మనం దూకడానికి ట్రై చేయండి. ఇక్కడ 1900 ఉంది, ఇప్పుడు మనకి 1500 అయ్యాక దూకాలి. సో ఫ్రెండ్స్ 1500 దగ్గరలో వచ్చేసాము, ఇప్పుడు మనం దూకచ్చు. మ్యాప్ తీసేద్దాం ఒకసారి. సో చూద్దాం మనం, మన చుట్టుపక్కల కూడా ఎవరైనా దిగుతున్నారా లేదా ఒకసారి మనం చూసుకోవాలి. మనకి ఇక్కడ మ్యాప్ లో చూపిస్తుంది కదా డైరెక్షన్, ఆ డైరెక్షన్ లో దిగితేనే మనం మనం సెట్ చేసుకున్న లొకేషన్ దగ్గర దిగగలుగుతాము. ఇవి కొన్ని టిప్స్ ఫ్రెండ్స్. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయితే గేమ్ అయితే చాలా చక్కగా ఆడుకోవచ్చు, ఎంతమంది అయినా కిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం మనం దిగుదాం, దిగినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి పారాచూట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి 2 ఇల్లులు కనబడుతున్నాయి. సో ఇక్కడ దిగుదాం మనం. సో ఫ్రెండ్స్ ఆ ఇంట్లోకి వెళ్దాం మనం, అక్కడ మనకి ఏదైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. మనకి దీంట్లో వైట్ సర్కిల్ ఉంటుంది, వైట్ సర్కిల్ అయితే దాటొద్దు. మనకి దాని చుట్టూ ఒక బ్లూ సర్కిల్ ఉంటుంది, ఆ బ్లూ సర్కిల్ మనకి దగ్గరకు వస్తే వైట్ సర్కిల్ చిన్నగా అవుతూ వస్తుంది. సో మనం బ్లూ సర్కిల్ దగ్గరికి వెళ్ళామంటే మనం చనిపోయినట్టే, గేమ్ ఓవర్ అవుతుంది. దీంట్లో 100 మెంబర్స్ ఉంటారు, ఆల్రెడీ 4 మెంబర్స్ కిల్ అయిపోయారు. ఇంకా మనం రూమ్ లోకి వెళ్దాం ఒకసారి, మ్యాప్ అయితే క్లోజ్ చేద్దాం. చూడండి ఎవరో రూమ్ లోకి వచ్చారు, మన దగ్గర ఏం వెపన్ లేదు. సో ఫస్ట్ మనం వెపన్ అయితే తీసుకుందాం. ఇక్కడ స్మోక్ గ్రానేడ్ అయితే దొరికింది మనకి. దీంట్లో మనకి హెల్మెట్ అండ్ బ్యాగ్ అయితే దొరికింది. హెల్మెట్ మనకి మంచిదే, క్వాలిటీ హెల్మెట్ దొరికింది. సో మనం ఆడి చూద్దాం ఒకసారి. మన దగ్గర గన్స్ అయితే లేవు ప్రస్తుతానికైతే.
ఫ్రెండ్స్ మనకి వెహికల్ అయితే దొరికింది ఒకటి సో మనం ఇప్పుడు చూద్దాం గేమ్ ఎలా ప్లే చేయాలో మన గేమ్ అయితే చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది ఇక్కడ లాగ్స్ అయితే ఏమీ నోటీస్ చేయట్లేదు నేను సో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రూమ్ ఉంది కదా ఇక్కడ దిగుదాం మనం ఫ్రెండ్స్ మనకి దీంట్లో ఏదైనా గన్స్ కానీ దొరికితే మనం తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్స్ దొరికితే మనకి కిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో దీంట్లో గన్ అయితే ఉంది మనకి గన్ తీసుకుందాం ఇప్పుడు అలాగే ఇక్కడ మనకి బాంబ్స్ కూడా ఉన్నాయి బాంబ్స్ కూడా తీసుకుందాం డోర్ క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళినా కూడా డోర్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హెల్మెట్ ఉంది హెల్మెట్ తీసుకుందాం అండ్ చిన్న గన్ కూడా దొరికింది మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఎవరైనా ఇటు నుంచి వస్తే మనం కిల్ చేయొచ్చు ఇక్కడ మనకి జూమ్ ఉంటుంది ఆప్టికల్ జూమ్ దీంట్లో నుంచి కూడా మనం షూట్ చేయొచ్చు మనం ఇక్కడ ఒక్కరినైతే కిల్ చేసాం సక్సెస్ఫుల్ గా మనం సో ఇతని దగ్గర ఉన్నవి మనం తీసుకోవచ్చు ఆయన దగ్గర ఉన్నవి కూడా మనకి బాక్స్ లో వస్తాయి సో మనకి ఇవన్నీ ఐటమ్స్ మనకి దొరికినాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ వస్తున్నారు వీళ్ళని కూడా షూట్ చేద్దాం సో వాళ్ళని కూడా షూట్ చేసేసాం మనం వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మనం తెచ్చుకుందాం ఒకసారి వెళ్ళి ఫ్రెండ్స్ గేమ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్ లో మాత్రం ఏం లాగ్స్ అయితే లేవు నాకు లాగ్స్ ఏం నోటీస్ చేయలేదు బాగానే ఉంది గేమ్ సో మనం ఇలా వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా తీసుకోవాలి సో గేమ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది ఫోన్ హీట్ కూడా ఏం హీట్ కాలేదు మామూలు టెంపరేచరే ఉంది మనకి నెక్స్ట్ మనం ఒకసారి గేమ్ క్లోజ్ చేద్దాం ఒక 7 మినిట్స్ అయితే గేమ్ ఆడాను నేను 7 మినిట్స్ గేమ్ ఆడిన తర్వాత ఒకసారి మనం చూద్దాం ఇక్కడ టెంపరేచర్ అనేది ఎంతకు రీచ్ అయిందో చూడండి ఫ్రెండ్స్ టెంపరేచర్ మనకి 41 డిగ్రీ సెంటీగ్రేడ్ రీచ్ అయింది ఒకసారి అస్ఫాల్ట్ 9 గేమ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి రెడ్మీ నోట్ 6 ప్రో కంటే ఒకసారి మనం ఆడి చూద్దాం దీన్ని ఇది చాలా ఫాస్ట్ గానే హ్యాండిల్ చేస్తుంది ఎక్కడ మనకి లాగ్స్ అయితే లేవు మీకు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి లాగ్స్ అయితే ఏం లేవు బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్ అయితే గేమ్లో మనకి ఇక్కడ లాగ్స్ అయితే లేవు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్ గేమింగ్ పరంగా అయితే ఫోన్ చాలా ఫాస్ట్ ఉంది ఎక్సలెంట్ గా ఆడుతుంది స్పీకర్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఫుల్ సౌండ్ పెట్టి ఆడుతున్నాను నేను చాలా లౌడ్ వస్తుంది స్పీకర్ మాత్రం నా వాయిస్ కూడా వినబడట్లేదు కరెక్ట్ గా ఒకసారి వాయిస్ తక్కువ చేద్దాం వాయిస్ తక్కువ చేసి ఆడదాం మళ్ళీ ఒకసారి సో మనకి 2 గేమ్స్ ఆడితే మనకి వీడియో లెంత్ అవుతుంది సో ఒకసారి సౌండ్ తక్కువ పెట్టి ఆడి చూపిద్దాం సౌండ్ మిడిల్ లో పెడతాను నేను 50% సౌండ్ లో పెట్టాను ఇప్పుడు ఒకసారి ఆడి చూద్దాం మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఫుల్ సౌండ్ పెట్టుకుంటే మనకి లౌడ్ గా వస్తుంది చాలా స్పీకర్ మూసేస్తే మనకి సౌండ్ అయితే రావట్లేదు కొంచెం నాయిస్ అయితే వస్తుంది జుర్ర వస్తుంది డిస్టర్బెన్స్ అయితే ఉంది స్పీకర్ లో కొంచెం సో చూద్దాం ఒకసారి సౌండ్ తక్కువ పెడదాం ఆఫ్ సౌండ్ పెడితే మనకి కంప్లీట్ గా మొత్తం వినబడకుండా అయిపోయింది సౌండ్ అయితే చూసుకోవచ్చు మీరు చూడండి గేమ్ అయితే చాలా బాగా రన్ చేస్తుంది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేమ్ అయితే మనకి
గేమ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేస్ లో వచ్చాం మనం. గేమ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఆడుతుంది ఫోన్, ఎక్కడ ల్యాగ్స్ అయితే లేవు, చాలా ఫాస్ట్ ఉంది. మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి గేమింగ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, చాలా ఫాస్ట్ ఉంది గేమ్. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం దీని బ్యాటరీ టెంపరేచర్ చూద్దాం. ఫోన్ కొంచెం లైట్ హీట్ అయినట్టుంది, రెడ్మీ నోట్ 6 ప్రో కంటే బెటరే. ఒకసారి చూసుకోవచ్చు మనం, 42 డిగ్రీ సెంటీగ్రేడ్ రీచ్ అయింది.